గోంగూర ఆవు పచ్చడి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోంగూర 2 కట్టలు, ఆవు పిండి 1/2 కప్పు, మెంతిపిండి 1 టీ స్పూన్, కారం 100 గ్రాములు, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు. జొన్నలకి ఆవు పచ్చడి అంటే మనకి మామిడికాయ అంటే ఇలాంటి వాటికి పెడుతూ ఉంటారు కదా, ఇలా బాగుంటది, ఇలా బాగుంటుంది, చాలా బాగుంటది రైస్ లో తింటే. వేసుకొని ఓకే మూత పెట్టేద్దామా? చూద్దామండి. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసి దానిలో చింతపండు, యావపిండి కూడా ఇప్పుడు వేసేసి అన్ని వేసి మిక్స్ చేసేసి. ఓ, మనకి యావపిండి వేయడం వలన ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది కదా. అవునండి. మెంతిపిండి వేస్తాం. ఓకే, కారం వేస్తున్నాం. ఇప్పుడు ఇంక ఇదంతా మిక్సీలో వేసేసుకొని ఓకే అజ్జారి ఇక్కడ పెట్టండి చెప్తా. చిన్నీల రబ్బలు వేసుకున్నానండి, చిన్నీలపాయలు, ఉప్పు. జాగ్రత్తగా మిక్సీ పెట్టండి. ఇప్పుడు తాలింపు వేయాలండి. తాలింపు వేయాలండి. స్టవ్ వెలిగించిన ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసేస్తాం. తాలింపు తర్వాత చిటికెడు, ఇంగువ వేసేద్దామా? సరిపోతుందండి. సరే, వేసేద్దామా? ఓకే, రెడీ. రెడీ, వెరీ గుడ్. చూసారు కదండి, గోంగూర ఆవు పచ్చడి కూడా రెడీ అయిపోయింది.